హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్లమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. సో ఇళ్లలో ఎల్లమ్మ పండుగ అనేది ఏ విధంగా జరుపుకుంటారు, సో మొట్టమొదటిగా ఎల్లమ్మ పండుగలో ఫస్ట్ భాగమైనటువంటిది ఏంటిది, సో ఏంటి అనేది మనం ఒకసారి దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఎల్లమ్మ పండుగలో ఫస్ట్ భాగమైనటువంటి పుట్ట బంగారం అనేది, సో ఆ పుట్ట బంగారం అనేది ఏ విధంగా చేస్తారు, సో పుట్టను తగ్గి అందులోంచి ఏం తీస్తారు అనేది ఆ ఎల్లమ్మ పండుగలో ఇది ఒకటి భాగము. సో ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాము, సో దాని గురించి మనం ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇది ఎల్లమ్మ పండుగ లోపల ఇది ఒక భాగం, పుట్టగమ్ముట అంటాము. అమ్మవారి పండుగ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ లందకు వచ్చి లందకాడ పూజ చేసుకొని ఐదిళ్ళు జోగెత్తుకొని పుట్ట బంగారం దగ్గర చేరవచ్చి ఐదు జలకడవలు తీసుకొని వచ్చి పుట్టకు దరి పోసి పుట్టను పెట్టిచ్చి పుట్ట బంగారం బయటకు తీసి ఆ పుట్టగమ్మడము, ఆ పుట్టకు పాలు పోసి అమ్మవారు పుట్టగమ్మి వెళ్ళిపోయినట్టయితే మనం పుట్టగమ్మితే పుట్ట ఏ విధంగా పెరుగుతుందో మన సంసారం ఆ విధంగా పెరుగుతా అనేటువంటి ఒక నమ్మకం హిందూ ట్రెడిషన్లో. ఇదొక అమ్మవారి భక్తికి ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు, ఎందుకంటే పుట్టగమ్మిన ప్రతి ఒక్కరు కూడా పుట్ట విరిగినట్టు మన సంసారం పెరుగుతుంది అని అమ్మవారి మీద భరోసా పెడతారు. ఇది పుట్టగమ్ముట అంటాం, ఇది ఒక భాగం. ఈ పుట్టగమ్మడం అనేటువంటిది హిందూ సాంప్రదాయాల్లో ఒక మంచి పద్ధతి. ఇది ఏ విధంగా చేస్తారంటే మనము ఐదు జల్లకడవలు తీసుకొని వచ్చి పుట్టకు దని పోసి ఆ పుట్ట దని పోసిన తర్వాత పసుపు కుంకుమ అలంకరణ చేసిన తర్వాత ఆ యొక్క అమ్మవారిని పుట్టగమ్మడం అనేటువంటి ప్రోగ్రామ్ ఈ విధంగా చేస్తాం. మనం పసుపు కుంకుమతో ఈ విధంగా అలంకరించి అమ్మవారిని పుట్టగమ్మి మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత పొద్దున్నే పుట్టగమ్ముకోవాలి. పుట్టగమ్మిన తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత మళ్ళీ బోనం తీసుకొని అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొని వచ్చి పుట్టకు ఒడిబియ్యం పోసి బోనం ద్వారా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆర్తిచ్చి భారతిచ్చి ఒగ్గు పూజారుల చేత అమ్మవారికి ఆర్తిచ్చి భారతిచ్చి ఆ పుట్ట బంగారం తీసుకొని వెళ్ళి ఇంటికాడ శివగద్దెలు వేసుకొని ఉంటుంది. ఆ శివగద్దెల మీద అమ్మవారి కూర్చున్నది ఉంటుంది. ఇది పుట్ట బంగారం యొక్క చరిత్ర. పుట్ట బంగారం ఈ విధంగా కమ్మడం అనేటువంటిది దీనికి ఉన్న స్పెషాలిటీ.